ఇంపాక్ట్ అక్కడ ఆ డిస్ప్యూట్ అనేటువంటిది అక్కడ నడిచిపోయింది. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి అనేటువంటి ఫీలింగ్. వాస్తవం చెప్పాలంటే విశాఖపట్నాన్ని వెళ్ళినటువంటి ఎంపీలుగా చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇట్టించి వెళ్ళినోళ్ళే. పురంధేశ్వరి ఎక్కడి నుంచి వెళ్ళినామే కదా, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళే కదా. అప్పట్లో డైలాగ్ ఉండేది, నెల్లూరు వాళ్ళందరూ వచ్చి విశాఖలో గెలుస్తుంటారు, కోస్తా వాళ్ళందరూ వచ్చేసేసి ఉత్తరాంధ్ర అన్నటువంటి. అట్లాగే ఇక్కడ అక్కడ ఏంటంటే ఓ ఇప్పుడు ఒక లీడర్ని పెంచాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పెంచింది కాబట్టి ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయి, ఒకప్పుడు విజయనగరం అంటే తెలుగుదేశం కంచుకోట అంతే, అశోక్ గజపతి రాజు కంచుకోట, దాన్ని మొట్టమొదటిసారి బొత్స బద్దలు కొట్టాక ఆ బొత్సాన్ని బాగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి లైఫ్ ఇచ్చాడు రాజశేఖర్ కాబట్టి అది కంటిన్యూ అయింది. అంతకుముందు శ్రీకాకుళం అంటే ఎర్రనాయుడు అంతే తెలుగుదేశం, ఇంకొక ఇది ఉండేది. ధర్మానని ఎంకరేజ్ చేసి రాజశేఖర రెడ్డి ఓ బలంగా తయారు చేశాడు. రాజశేఖర రెడ్డికి జగన్ కి తేడా ఏంటంటే ఓ బలమైన లీడర్ని జిల్లాల్లో తయారు కానీయలా జగన్ మొత్తం వన్ మ్యాన్ ఆర్మీగా నడిపాడు. రాజశేఖర రెడ్డి జిల్లాల వారి లీడర్షిప్ చేశాడు, అంటే ఎన్టీ రామారావు ఫార్ములాకి రివర్స్ ఫార్ములా అని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు జిల్లాను ఒక బలమైన నాయకుడి చేతిలో పెట్టి మిగతా వాళ్ళని గెలిపించే బాధ్యత అంతా వాళ్ళ చేతికి పెట్టేవాడు. దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బకొట్టారు, ఎందుకు అప్పుడు వాళ్ళల్లో బలమైన లీడర్లు అయ్యి తనకే ఎదురు తిరుగుతారు ఎన్డీఆర్ నుంచి ఉత్తరకు వచ్చినప్పుడని దాన్ని గ్రహించి